సుమారుగా పొద్దున 7 గంటల మధ్యలో 8 గంటల మధ్యలో మనకు తెలిసింది, ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్ డెడ్ బాడీ షాద్నగర్ హైవే పైన, బెంగళూరు హైవే పైన కింద అండర్ బ్రిడ్జ్లో బంద్ చేసి పడేసి ఉంది. అయితే దానికి ముందర నిన్న నైట్ 9:20-9:25 ప్రాంతంలో డాక్టర్ ప్రియాంకా రెడ్డి అనే అమ్మాయి వాళ్ళ సిస్టర్ మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. నిన్న నైట్ ఈ శంషాబాద్ పిఎస్ పరిధిలో ఆవిడ గచ్చిబౌలికి వెళ్ళింది ఓఆర్ఆర్ మీదుగా. ఆమె స్కూటీని ఓఆర్ఆర్ దగ్గర పార్క్ చేసి అక్కడ క్యాబ్ తీసుకుని మళ్ళీ వెళ్ళినట్టు తెలిసింది. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత, ఓఆర్ఆర్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె స్కూటీ చూసుకుంటే పంక్చర్ అయినట్టు చూసుకొని వీళ్ళ సిస్టర్కి కాల్ చేసింది. నైట్ 9:30కి కాల్ చేసి నా బైక్ స్కూటీ పంక్చర్ అయింది, నాకు ఇద్దరు వచ్చి హెల్ప్ చేస్తామని చెప్తున్నారు, వాళ్ళపై నాకు నమ్మకం కుదరట్లేదు అని ఆవిడ తన భయాన్ని ఎక్స్ప్రెస్ చేసింది. తర్వాత వాళ్ళు నైట్ 12:00కి పోలీస్ స్టేషన్కి వచ్చి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని తర్వాత నైట్ 12 నుంచి కూడా కెమెరాస్ అన్నీ కూడా చెక్ చేస్తున్నాము. అంటే ఇక్కడ ఓఆర్ఆర్ టోల్ ప్లాజా దగ్గర ఆమె ఎక్కడ బైక్ పార్క్ చేసింది, వచ్చి తీసుకుపోయిన వాళ్ళు ఎవరు అనే అంశంలో మనం చెక్ చేస్తున్నాము. ఇప్పటివరకు ఒక 10 టీమ్స్ ఫామ్ చేసినాము, త్వరలోనే ఒక లీడ్ దొరుకుతుంది, డెఫినెట్గా వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. అది కూడా మనం చెక్ చేస్తున్నాము. అన్ని పంక్చర్ షాప్లో కూడా ఒక అతను చెప్తున్నాడు, ఒక బైక్ పైన ఒక టీషర్ట్ ఉన్న అతను వచ్చి పంక్చర్ వేసుకుని వెళ్ళాడని 9:30 ఆ ప్రాంతంలో. దానికి సంబంధించి కూడా కెమెరాస్ వెరిఫై చేస్తాం. అమ్మాయి ఎక్కడ ఉంటుంది సార్? అమ్మాయి సిద్ధాంతిలో ఉంటుంది, డాక్టర్ ప్రియాంకా రెడ్డి రిటైర్డ్ డాక్టర్ లాగా పనిచేస్తుంది, నవాబ్పేట్ మండలంలో పనిచేస్తుంది.